ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మాట్లాడిన అనంతరం శర్మిల 4.5 కిలోమీటర్లు నడిచి వీరనగట్టుపల్లి చేరుకున్నారు. శర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి కూడా ఉన్నారు. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది జనం తరలివచ్చారు. వేలాది వైఎస్ అభిమానుల సాక్షిగా శర్మిల నడుచుకుంటూ ముందు కదిలారు. కోటి అడుగులు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతాయి. ఇప్పుడు ఆ అడుగే పడింది. తాను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న శర్మిల ప్రజల ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకు కదిలారు. పాదయాత్రతో శర్మిల వెళుతున్న రోడ్లు జగన్ నినాదాలతో మార్మోగాయి. రోడ్లకు ఇరువైపులా మహిళలు, పిల్లలు నిలబడి శర్మిల రాక కోసం ఎదురు చూశారు. కొండ సురేఖ, శోభ నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా కూడా శర్మిల వెంట నడిచారు. శేషాచలం కొండల సాక్షిగా మొదలైన పాదయాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. ఇడుపులపాయ, వేంపల్లె మధ్య రహదారులు జన గోదారులయ్యాయి. ప్రజల ఆదరాభిమానాల మధ్య శర్మిల పాదయాత్ర కొనసాగించారు. మొదటి రోజు పాదయాత్రలో వేలాది మందిని కలుసుకున్నారు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. వైఎస్ విజయం ఇచ్చిన పిలుపోయేమో వృద్ధులు షర్మిల నక్కున చేర్చుకుంటున్నారు. సొంత మనవరాలిని పలకరించినట్లు పలకరిస్తున్నారు. మొదటి రోజు పాదయాత్రలో మహిళలు ఎక్కువగా కనిపించారు. షర్మిలను తమ సొంత సోదరిగా పలకరించారు. మనవరాలికి వృద్ధులు ఏ విధంగా కష్టాలు చెప్పుకుంటారు, షర్మిలకు ఆ విధంగా చెప్పుకున్నారు. శర్మిల పాదయాత్ర మహానేత పాదయాత్రను గుర్తు చేసింది. ఆయన ఏ విధంగా ప్రజల మీద చేయివేసి నడిచారు, షర్మిల కూడా అదే విధంగా భుజాల మీద చేతులు వేసి నడిచారు. షర్మిలకు టపాసులతో స్వాగతం పలికారు వేంపల్లె వాసులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇడుపులపాయ నుంచి రాజీవ్నగర్ కాలనీ వరకు సాగిన మొదటి రోజు పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజు పాదయాత్రలో షర్మిల 13 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట వేలాది మంది జనం నడుస్తూ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి క్యాంపస్ నుంచి షర్మిల పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి 4.5 కిలోమీటర్లు నడిచి అశేష జనవాహిని మధ్య వీరనగట్టుపల్లి చేరుకున్నారు. వీరనగట్టుపల్లి నుంచి 1.5 కిలోమీటర్లు నడిచి కుమ్మరాంపల్లి చేరుకున్నారు. కుమ్మరాంపల్లి నుంచి 5 కిలోమీటర్లు నడిచి వేంపల్లి 4 రోడ్ల కూడలి చేరుకుని వేలాది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. షర్మిల వేంపల్లి చేరుకునేటప్పటికే సమయం 6.5 అయింది. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి రాజీవ్నగర్ కాలనీలో బస చేశారు షర్మిల. ఇలా మొదటి రోజు మొత్తం 13 కిలోమీటర్లు నడిచారు.
నడుస్తూ షర్మిల పాదయాత్ర రాజీవ్ నగర్ కాలనీ నుంచి ప్రారంభమవుతుంది. రాజీవ్ నగర్ కాలనీ నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి నందిపల్లి చేరుకుంటారు షర్మిల. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నడిచి తాళపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో నమస్తే అక్కయ్యా.